అప్పటి వరకు ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఒక సాఫ్ట్ గా ఉంటాయి మీ నేరేషన్ అంతా ఆ జోన్ కాదు ఇది వేరే మారాలన్నా సందడే సందడికి షిఫ్ట్ అయిపోయి సందడే సందడి నాకు ఎంటర్టైన్మెంటే ఇష్టం ఎంటర్టైన్మెంట్ చాలా ఇష్టం అనమాట అయితే అలాంటి సబ్జెక్టులు రావట్లే ఆ టైంలో నేను కన్నడ పిక్చరు కోతిగల్ సార్ కోతిగల్ ఇప్పుడు చెన్నైలో వరల్డ్ బిగ్గెస్ట్ ప్యాలెస్ కట్టాడు ఆదిత్యరామ్ ఆయన తీసుకొచ్చాడు అనమాట ఓకే ఆ పిక్చరు మన పైడిబాబు అనే ఒక ప్రొడక్షన్ టోటల్ కంట్రోలర్ అయినా అతను ఆదిత్యరామ్ సినిమా ఈ సినిమా కొన్నాడు అది నువ్వైతే డీల్ చేస్తే చాలా బాగుంటుంది శివ ఎందుకంటే నా సినిమాల్లో కామెడీ ఎప్పుడు మిస్ అయ్యేవాడి కాదు తాజ్మహల్ దగ్గర నుంచి గరానాలు దగ్గర నుంచి మిస్ అయ్యేవాడి టోటల్ ఫుల్ ఫ్లెక్జెడ్ కామెడీ నాకు ఉండేది ఉందా నాకు ఉండేది ఓకే ఆ టైంలో కరెక్ట్గా ఈ సినిమా రావటం నాకు బాగా నచ్చింది మొట్టమొదటి అనుకున్న క్యాస్టింగ్ ఏంటంటే రవితేజ జగపతి బాబు రవితే రవి తేవి అనుకున్నాను ఓకే శ్రీకాంత్ వీళ్ళంతా అడ్వాన్స్లు కూడా తీసుకున్నారు తీసుకున్న తర్వాత వాళ్ళల్లో ఎందుకో వాళ్ళకి ముగ్గురు హీరోలతో సినిమా ఎందుకు మనకి మనం సోలో హీరోగా ఎదుగుతున్నాం కదా అనే దీని మీద వచ్చినప్పుడు నేను చెప్పే రవి నువ్వు నువ్వు అమ్మాయి కోసం నాతో చేసావు మంచి సినిమానే చేశాం కదా అలాగే నే కాన్సెప్ట్ మంచిది హండ్రెడ్ డేస్ ఆడింది తమ కన్నడంలో చేద్దాం రవి అని అంటే ఎందుకో తను పాపం ఇంట్రెస్ట్ చూపించలేదు నిజమే ఆయన కూడా హీరో ఇండివిజువల్ హీరోగా ఎదగాలనుకుంటున్నాడు ఆ టైంలో నేను జగపత్ బాబు గారు బాగుంటుందని చెప్పి నేను సజెషన్ ఇచ్చా ఓకే సజెషన్ ఇస్తే జగపత్ బాబు గారు అప్పుడు సినిమాలు లేవు యాక్చువల్గా సినిమాలు చేయ నిజంగా లేవు ఆ టైంలో ఇప్పుడు ఆదిత్యరామ్ ఏంటంటే ఒక నేమ్ అండ్ ఫేము నేను అది అనుకునే ఒక హైఫైగా ఉండాలనుకుండి ఓకే సో ఎవరు చూస్తారండి జగపతి బాబు రాజేంద్ర ప్రసాద్ శివాజీ అని అన్నాడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు తాండవ కృష్ణ గారే ఉదాహరణ ఆయన ప్రొడక్షన్ కంట్రోలర్ సినిమా అంటే కాదండి బాగుంటుంది జగపతి బాబు ఇప్పుడు లై ఇప్పుడు సినిమాలు లేకుండా ఉండొచ్చు కానీ ఆయనకి మంచి కథ వస్తే ఫుల్ మళ్ళీ ఆయన వేలేస్తాడు సినిమా ఇండస్ట్రీని మీరు నమ్మండి నమ్మండి హండ్రెడ్ పర్సెంట్ నమ్మండి అంటే ఓకే ఆయన దగ్గరికి తాండవ కృష్ణ నేనే అడ్వాన్స్ ఇవ్వటానికి వెళ్ళాం జగపతి బాబు గారు కూడా ఇష్టపడల ఆ సినిమా చూసి ఏంటనండి నేను ఏదో ఫేడ్ అవుట్ అయినా అనుక అనుకుని వచ్చారా నా దగ్గరికి నేను ఇట్లాంటి కథలు చేయనండి ఇదే బఫోనరీ క్యారెక్టర్ అండి ఆ సినిమా అని సార్ నా ఫైల్ చూపించాను ఇంతమందితో చేసిన వాడిని నేను తప్పుటడుగు లేను ఆ నమ్మకం నాకుంది ఈ కథని ఒక ఇరవై రోజుల తర్వాత మీకు చింతపల్లి రామణనే రైటర్ రైటర్ మంచి రైటర్ టాప్ గా మంచి సినిమాలు చేశాడు అతను చేస్తున్నాడు వర్కౌట్ చేస్తున్నాము మీ క్యారెక్టర్ హుందాగా ఉండేటట్టు నేను చూస్తాను ఎందుకంటే ఒరిజినల్ ముళ్ళు కనుక కన్నడలో బాగా లో దీనిలో ఉన్నప్పుడు తీసినట్టుగా ఉంటుంది అనమాట ముడులు పంచలు అన్నీ ఉంటాయి అనమాట అది కాదండి నేను ఒకటి అనుకున్నాను అట్లా చేస్తాను ఇరవై రోజుల తర్వాత మీరు రండి మీరు అడ్వాన్స్ తీసుకోండి ముందని చెప్పి అడ్వాన్స్ తీసుకున్నాడు ఇరవై రోజుల తర్వాత వచ్చి బాగా చేశారు చేస్తున్నాము అని చెప్పని అన్నాడు ఓకే రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాం రాజేంద్ర ప్రసాద్ గారు బాగుంది ఈ కథ హీరో నేను ఇప్పుడు సెకండ్ హీరో ఎవరో చెప్పండి అన్న చెప్పండి అంటే అన్నయ్య నాకు మంచి పరిచయం ఉందిగా ఒక రాధాయి అన్నయ్య జగపతి బాబు గారు ఫస్ట్ క్రెడిట్ చేస్తున్నాడు నువ్వు సెకండ్ క్రెడిట్ చేస్తావు జగపతి బాబా ప్రొడ్యూసర్ గారు బాండ్ పేపర్ తీసుకోండి నేను సంతకం పెడతాను జగపతి బాబు నేను కలిసి చేస్తే అట్టర్ ఫ్లాప్ ఈ సినిమా అన్నాడు ఓకే అన్న తర్వాత అబ్బయా అన్నయ్య నువ్వు ఇన్స్పైర్ చేస్తావు ఆ కథలో ఈ ఒక పొటెన్షియల్గా ఒక సినిమా కామెడీ పేలాలంటే నీలాంటి ఒక కామెడీ టింజ్ ఉన్నటువంటి యాక్టర్ కావాలి నాకు అందుకు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు హీరో పాత్ర ఇంత ఏంటి ఇదే తగ్గింది అది తగ్గింది ఆ బేరేజ్లు వేసుకోవద్దు కథ మనం ఎలా నడుపుతాం అనేది ఇది అలా చూశాడు సరే నాకు అనవసరం నేను చెప్పాల్సింది చెప్పాను జపత్ బాబు నేను చేసింది దమ్మ అదేదో ముందు పూరి జగన్నాథ్ గారి సెకండ్ ఫిల్మ్ అది అట్టర్ ఫ్లాప్ ఫ్యామిలీ సర్కస్ బాచి ఏదో ఉన్నాయి వాళ్ళిద్దరు కాంబినేషన్లో బాండ్ పేపర్ మీద రాసిస్తాను అన్నాడు రాజేంద్ర ప్రసాద్ సో అది అయిన తర్వాత శివాజీ శివాజీ దగ్గరికి వెళ్తే వాళ్ళిద్దరూ ఉండగా నా అదేముంటుంది బ్రదరు అని చెప్పారు బాగుంటుంది బ్రదర్ నువ్వు బాగుంటావు ఈ సినిమాకి అని చెప్పి సంఘవి రాసి ఓరోసి సోనాలి జోషి మొత్తం ఆ సినిమాని అన్నపూర్ణ స్టూడియోలో ఓపెనింగ్ చేశా ఓపెనింగ్ చేస్తే అయిపోయాడరా ప్రొడ్యూసర్ ఎవడు అని చెప్పి అనుకున్నారు ఎవరు లైమ్ లైట్లో లేరు ఆ టైంలో యాక్చువల్గా నేను ఒక్కడిని ఉన్నానని గర్వంగా చెప్పటం కాదు వాస్తవాలు మాట్లాడుకోవాలి ఎవరు లైమ్ లైట్లో లేదు ఈ సినిమా వాడు నిర్మాత అవుట్ అనుకున్నారా ఎవరు ఏందా ఇది ఎవరు ఎవరు ఫేమ్ నేమ్ లేదు ఎవరికే ఆ రోజున కొంత ముందు సినిమాలు పెద్ద సక్సెస్ఫుల్ సినిమాలు అయి ఉండొచ్చు అని ఆ టైంలో కరెక్ట్గా సినిమా స్టార్ట్ అయిన తర్వాత మూడు నెలలు మూడు నెలల్లో కరెక్ట్గా లాస్ట్ డేట్ రిలీజ్ అది ఓకే దీంతో పాటు ఖడ్గం రవితేజ మమ్మల్ని అవాయిడ్ చేసి శ్రీకాంత్ రవితేజ అటు చేశారు వాళ్ళతో పాటు నా సినిమా కూడా రిలీజ్ అయింది రెండు పిక్చర్లు మంచి పేరు వచ్చింది ఖడ్గం ఒక రియలిస్టిక్ ఫిల్మ్ గా కృష్ణవంశీ గారి డైరెక్షన్ నాది ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉన్న సినిమాగా నాకు మంచి పేరు వచ్చింది ఇలా ఫేస్ చేసాం వచ్చింది వివాదం అంటే అది వెనక వాళ్ళు చేసిన సినిమాలకి ఉండే క్లాషెస్ కొన్ని ఉంటాయి ఓకే ఇప్పుడు ఎడిటర్ మోహన్ గారు సరిగ్గా ప్రమోట్ చేయలేదు బ్రహ్మానందాన్ని ఎక్కువ ప్రమోట్ చేశాడు అనేది మనసులో రాజేంద్ర ప్రసాద్ గారికి ఉండొచ్చు సో మీరు తీసిన సినిమానే కదా మీరు హనుమాన్ హనుమాన్ జంక్షన్ హనుమాన్ జంక్షన్ నవ్వుతో నవ్వు భవిష్యత్తు ఇవన్నీ ఉన్నాయి కదా ఓకే ఓకే అయ్యో కొన్ని కొన్ని క్లాషెస్ ఉన్నాయి దాంతో చాలా ఒత్తిడి మామూలు ఒత్తిడి కాదు తీసేయండి ఇప్పుడు మీరు స్క్రిప్ట్ ఉంది కదా ఆ స్క్రిప్ట్ మార్చాల్సిన అవసరం ఉండదు కదా ఇప్పుడు ఆయన క్యారెక్టర్ ఏదో ఆయన క్యారెక్టర్ వరకే ఉంటది కదా లెంత్ సార్ నేను ఏమంటానంటే కొన్ని కొన్ని ఫేస్ చేయాలి సినిమా మామూలు విషయం కాదు మామూలు వాళ్ళు ఎవ్వడు అందుకే సినిమాలు ఈ రోజున ఎన్ని ఫెయిల్యూర్ అవుతున్నాయి అంటే కొంతమంది యాడ్ అగ్రెసివ్ గా ఉంటారు డైరెక్టర్స్ అసలు అలౌ చేయరు అందుకే కొంతమంది సక్సెస్ బాగుంటాయి నాబోటి వాడు ఏంటంటే అటు అవతలవాడు ఇబ్బంది పడకుండా నాకు అవసరమైన హీరోల్ని నేను పోగొట్టుకోకుండా చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ ఉన్నంతలో చేసుకుంటూ ఉంటా అవసరం లేదనుకుంటే నమస్తే అంతే ఏదో పడకపోతే మళ్ళీ మీరు అది అట్లా కాదు ఇది కాదు చెప్పడం కాదు వాస్తవం చెప్పుకోవాలి ఎవరేం మాట్లాడినా రేపు ఈ వీడియో చూసిన వాళ్ళు మాట్లాడిన వాస్తవం అది రవితేజ శ్రీకాంత్ అడ్వాన్స్ తీసుకోలేదా అది ఇప్పుడు మీరు నమ్మరు ఇండియాస్ బిగ్గెస్ట్ ప్యాలెస్ ఓనరు చెన్నైలో బీజేపీలో ఇండియాస్ బిగ్గెస్ట్ ప్యాలెస్ బకింగ్హామ్ ప్యాలెస్ లాంటి ప్యాలెస్ కట్టుకున్నాడు మరి అతను ఫస్ట్ పిక్చర్ నాతో తీసాడు ఆ పిక్చర్ ఇప్పుడు ఇప్పుడు ఇంకోటి చూడండి ఎవరైతే ఆ ఓపెనింగ్ అప్పుడు లేదు అసలు ఈ సినిమా పోయిద్ది అనుకున్నది ఆ సినిమా పెద్ద హిట్ అయింది మంచి హిట్ అయింది ఆల్మోస్ట్ ఎని సెంటర్ లో హండ్రెడ్ డేస్ ఉండదు అంటే నేను ఏమంటానంటే ఆ రోజు ప్రెస్ ప్రెస్ మీట్ లో వచ్చిన ఒపీనియనే నాకు ఫ్రెండ్స్ చెప్తారు కదా ఏదైనా అందరు ఒపీనియన్ ఒపీనియన్స్ నే తారుమారైన ఆ సినిమా అంతే కదా అంటే నేనేమంటానంటే అది నా క్రెడిట్ అన్ను యాక్చువల్గా ఒక అద్భుతమైన మాతృక కన్నడలో నుంచి నేను తీసుకుని దాన్ని పాలిష్ చేసుకున్నాను నేను నేర్చుకున్న గురువుల దగ్గర నుంచి ఆ విద్యని దాని మీద పాలిష్ చేసుకున్నాను మంచి సక్సెస్ అది ఒకటని నేను చేసిన సినిమాల్లో నా సక్సెస్ అని నేను ఎప్పుడు అన్ను ఆ హీరోలు చేయకపోతే ఆ కథలు కూడా ఆడవు ఇప్పుడు శ్రీకాంత్ తాజ్మహల్ చేయకపోతే ఆ కథ ఆడుతుందా వేరే వాళ్ళతో చేస్తే నిజంగా వాళ్ళలో ఉన్న గొప్పతనం అది ఇప్పుడు వెంకటేష్ బాబు వెంకటేష్ బాబు సంక్రాంతి రాజా రెండు సినిమాలు రెండు సినిమాలు యాక్చువల్గా సురేష్ బాబుకి సంక్రాంతి అసలు నచ్చల సినిమా చూశారు ఫస్ట్ కాపీ చూసి సురేష్ బాబు ఏంటి సినిమా ఇది టీవీ సీరియల్ కంటే అన్యాయంగా ఉంది అన్నాడు అవును బాబు నాకు బాగా ఆడుతుంది బాబు ఈ సినిమా వెంకటేష్ బాబు ఆ రోజు ఫస్ట్ కాపీ వచ్చిన రోజు ఈ వాస్తవాలు సురేష్ బాబు ఉన్నారు సురేష్ బాబు గారికి ఫైలు సంక్రాంతి ఫైల్ ఇచ్చినప్పుడు మూడు సార్లు ఇది చూడరు శివ చూడరు శివ అని వెనక నెట్టిన రోజులు ఉన్నాయి ఓకే ఆయన నాకు తెలిసి ఆయన అందులో ఈ సినిమా సంబంధించి కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమి అనుకున్నాడో ఏమో కానీ నేను సెంటిమెంట్ ని గా ఫీల్ అయ్యా ఒక ఫ్యామిలీలో ఉండే అనుబంధాలు అనందముల మధ్య ఉండాల్సినటువంటి ఆ బాండింగ్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఆ సినిమాకి సురేష్ బాబు గారు ఆ లావిష్నెస్ ఎక్కడెక్కడ చెయ్యాలి అనే దాని మీద నేను చెప్పలేను కానీ ఇంకా ఇంకా ఆయన ఇంకా ఖర్చు పెడితే ఇంకా బాగా వస్తుంది అనే దానికి నేను చెప్పలేను దాన్ని